నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ వైద్యం చేస్తున్న ఆసుపత్రులు రోగులను దోచుకుంటూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత అనుమతులు లేవంటూ అటు ప్రభుత్వం ఇటు అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కార్పొరేట్ ఆసుపత్రుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ చైత్ర ఆసుపత్రి ఏకంగా ఫైర్ అనుమతి లేకుండా కోవిడ్ వైద్యం చేస్తోంది. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ఆసుపత్రులు కరోనాకు వైద్యం చేస్తూ బాధితుల నుంచి లక్షలు దోచుకుంటున్నాయి. బాధితుల ఫిర్యాదుతో ఇప్పటికే జిల్లాలో మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, గాయత్రి ఆసుపత్రులను సీజ్ చేశారు. వీటికి 3 నెలల లైసెన్స్ ని రద్దు చేశారు. కానీ ఏలూరు చైత్ర ఆసుపత్రిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఆసుపత్రి కోవిడ్ కు వైద్యం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. పైగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ విషయం TV5 నిఘాలో బయటపడింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ప్రమాదం తర్వాత రమేష్ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న అధికారులు ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులపై ఆరా తీశారు. కానీ ఏలూరు చైత్ర ఆసుపత్రికి అనుమతులు లేకపోయినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఫైర్ అధికారులు మాత్రం చైత్ర ఆసుపత్రి ఫైర్ అనుమతి లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా చెప్పామని అంటున్నారు. కొన్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ హాస్పిటల్స్ లో ప్రాథమికంగా ఫైర్ సేఫ్టీని మేము తనిఖీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 17 కరోనా కేర్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ లో కానీ పేషెంట్లకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇందులో 6 మాత్రం ఫైర్ సంబంధించిన అనుమతి ఫుల్ ఫ్లెచ్డ్ ఉన్నాయి. మిగతా కొన్ని మాత్రమే కొన్ని చర్యలు తీసుకున్నారు, పూర్తి చర్యలు అయితే లేదు. ఓన్లీ 6 హాస్పిటల్స్కి మాత్రమే ఈ కరోనా దానికి ఫైర్ అనుమతి ఉంది. అంటే వాళ్ళు ఇంతవరకు అప్లై చేశారు, వాళ్ళు కట్టేసిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ కట్టముందు మా దగ్గర తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకోలేదు. కట్టిన తర్వాత బిల్డింగ్ కట్టిన తర్వాత కొన్ని అగ్నిమాపక చర్యలు తీసుకుని మేము తీసుకున్నామని తెలియపరిచారు. మేము తనిఖీ చేసి దీన్ని ఇంకా మీరు చర్యలు తీసుకోవాల్సిందని వాళ్ళకి మేము తెలియపరిచాము. కొన్ని సెట్బ్యాక్స్ పరంగా గాను కొన్ని ర్యాంప్ పరంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేయాల్సింది, ఆ విషయం వాళ్ళు తెలియపరిచాము. ఫైర్ పర్మిషన్ అంటే వాళ్ళు ఇదివరకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మేము తనిఖీ చేశాము. తనిఖీ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ చర్యలు పాటించాలి. చైత్ర ఆసుపత్రిపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. అసలు ఈ ఆసుపత్రికి కోవిడ్ అనుమతులుంటే ఫైర్ సేఫ్టీ అనుమతి లేకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాధికారుల నిర్ణయాల వల్ల ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందంటూ మండిపడుతున్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలంటున్నారు స్థానికులు. కేంద్రమైన ఏలూరులో ఉన్నటువంటి చైత్ర హాస్పిటల్ ఈరోజు కరోనా పేషెంట్ల పాలిట ఒక రాక్షసుల్లాగా తయారయ్యారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం కరోనాను అడ్డం పెట్టుకుని ఈ కరోనా పాజిటివ్ పేషెంట్ల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలా రోజుకి ఎంత రేటు వసూలు చేయాలో ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పేషెంట్లకైతే 3,280 రూపాయల దగ్గర నుంచి, ICU వెంటిలేటర్ మీద ఉండేటువంటి పేషెంట్లకి 10,380 రూపాయలు ఎక్కువలో ఎక్కువ వసూలు చేయాలి. రోజుకి మినిమం 3,280, మ్యాక్సిమం 10,380 రూపాయలు. దానికి భిన్నంగా దీనికి 2 రెట్లు 3 రెట్లలో కూడా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. మాకు తెలిసిన మిత్రుడు ఒక అతను భార్యాభర్తలు ఇద్దరు పాజిటివ్ వచ్చి జాయిన్ అయితే రోజుకి 21,000 రూపాయలు చెప్పిన వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేశాడు. ఇద్దరి దగ్గర 4,20,000 రూపాయలు భార్యాభర్తల దగ్గర ఫీజులు వసూలు చేసినటువంటి ఘనచరిత్ర చైత్ర హాస్పిటల్ యాజమాన్యానికి ఉంది. అంతేకాదు, ఆ హాస్పిటల్లో బెడ్ కావాలంటే ముందే 10 రోజుల ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలని, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు బెడ్సే లేవని, కృత్రిమంగా కొరత సృష్టిస్తూ ఉన్నారు బెడ్స్ లేవని. ఆ విధంగా ప్రభుత్వ నిబంధనలని తూట్లు తొక్కేసి తొంగలు దొక్కేసి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అసలు ఈ హాస్పిటల్కి ఫైర్ సేఫ్టీ పర్మిషన్ కూడా లేదు. దీని పట్ల వెంటనే చర్య తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆలనానిగారిని స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజలు ప్రజా ఉద్యమానికి పేరు చెప్పుకొని పేషెంట్లని బెదిరిస్తూ 1,00,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏలూరులోనే ఇప్పటికే బొర్రా మురళీకృష్ణ హాస్పిటల్ కూడా సీజ్ చేశారు.
అట్లాగే ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినటువంటి చైతన్య చైత్ర ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అధికారికంగా లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంది. మాకు సంబంధించిన ఏపీడీఎఫ్ నాయకుల్ని 110,000 రూపాయలు ముందని చెప్పేసి, దాని తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా 420,000 రూపాయలు వసూలు చేసి కట్టించుకున్నారు. ఈరోజు అధికారికంగా పర్మిషన్ పొందినటువంటి చైత్ర హాస్పిటల్ కూడా ఫైర్ సేఫ్టీ లేకపోవడం బాధాకరం. అట్లాగే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఫీజులను ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా కోవిడ్ లక్షణాలు ఉంటే 3,350 రూపాయల కాడి నుంచి సీరియస్గా ఉండి శ్వాస తీసుకోకుండా వెంటిలేటర్ పైన ఉంటే 10,250 రూపాయలు వసూలు చేయమని చెప్పారు. కానీ చైత్ర హాస్పిటల్లో ముందుగానే 40,000 రూపాయలు కట్టి బెడ్ రిజర్వేషన్ చేయించుకోవాలి. నెల రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకుంటే ముందుగా 100,000 రూపాయలు కడితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఎన్ని లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేస్తా ఉన్నారు కూడా అధికారికంగా తెలియట్లేదు. ఎందుకంటే దానికి బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కానీ ఆ చైత్ర హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవడానికి పోలీసులు కానీ అధికారులు కానీ వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని ప్రధాన కారణం వైసీపీ నాయకురాలకు సంబంధించినటువంటి వాళ్ళ హాస్పిటల్ కావడం. కాబట్టి ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసి ఈరోజు అధికారులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే చైత్ర హాస్పిటల్ మీద కూడా విచారణ జరపాలి. జరిపి దాంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఎంత ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, నిబంధనలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారా లేదని కూడా అధికారులు చేయాల్సిన అవసరం